డైరెక్షన్ మొత్తం చాలా బాగుంది ఎస్పెషల్లీ మ్యూజిక్ శివన్న చాలా బాగా చేశాడు డైరెక్షన్ ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది లైక్ హీరో ఎలా చేశాడండి రాజేంద్ర ప్రసాద్ గారు లైక్ తెలిసిందే కదా అందరికి సూపర్ అన్నమాట లాస్ట్ లో మాత్రం చాలా బాగుంది సార్ ఇలా ఇప్పుడున్న సినారియోలో అలాంటి సినిమాలు రావాలి మెయిన్ యాక్చువల్లీ అనుకోని ప్రయాణం లాంటి మూవీస్ రావాలి సో ముందుగా హైలైట్ పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే మెయిన్ రాజేంద్ర ప్రసాద్ గారు అతని యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సో సినిమాలో కనిపిస్తుంది అండ్ సెకండ్ హైలైట్ పాయింట్ మ్యూజిక్ శివా దినవహి గారు చాలా బాగా చేశారు ఆ పాట ఎవరు శంకర మహాదేవంతో గారు పాడించిన తర్వాత కొత్తగా ఇప్పుడు న్యూ టాలెంట్ మన సరిగంప సింగర్ ఉన్నారు ఆ పార్వతి ఆవిడతో పాడించారు చాలా బాగా చివరి సాంగ్ అయితే ఏడిపిస్తారు సినిమాలో ఇలాంటి ఇప్పుడున్న టైంలో అలాంటి సినిమాలు రావాలి యాక్చువల్లీ సో మ్యాక్సిమం అసలు మ్యూజిక్ దగ్గర ఉన్న డైరెక్టర్ వెంకటేష్ గారు ప్రతి సీను ప్రతి ఎంత బాగా నరేట్ చేశారంటే మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా చేశారు సో దానికి వాళ్ళకి కంగ్రాచులేషన్ తప్పకుండా చెప్పాలి సో తప్పకుండా చూడాల్సిన సినిమా అది ఇప్పుడున్న విషయంలో అనుకోని ప్రయాణం అనేది ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు డైరెక్షన్ చాలా బాగుంది ప్రతి పాయింట్ ఎంత బాగుంది మ్యూజిక్ ఇంకా చెప్పాను ఒకరికొకరు హెల్ప్ చేస్తారు చాలా బాగా పాడారు లాస్ట్ లో అయితే లిటరల్లీ ఏడిపోయేస్తున్నారు పక్కా చూడాలి మూవీ సో అలాంటి వాల్యూస్ చూడాలి సినిమా చాలా సక్సెస్ అయ్యిందని తప్పకుండా చెప్పాలి సార్ ఆ తెలుసు 4.5 ఈజీగా వచ్చేలా మన ప్రొడక్షన్ వాల్యూస్ మ్యూజిక్ లిటరల్లీ అంటే మొత్తం అలా లైక్ ఫస్ట్ అంతా బాగా చేశారు తర్వాత అంతా ఓకే క్యారెక్టర్ చేయాలి కదా చాలా కష్టం లైక్ చాలా బాగా చేశారు సెంటిమెంట్ వర్కౌట్ అయింది